దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 2వ తారీఖు మే నెల 2022 సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఒక నూతన దినములోకి వచ్చేసాం. మరి ఒక నూతన దినములో మరలా 2వ రోజులో కూడా దేవుడు నడిపించారు. పాతవి గతించిపోయిన సమస్తము కొత్తవైన దేవుని యొక్క వాక్యములో మాట్లాడుతున్నారు ప్రభు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ కొత్త జీవితం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన జీవితం, యేసుక్రీస్తు నడిచిన జీవితం, యేసుక్రీస్తును పోలిన జీవితం జీవిస్తూ వాక్యాన్ని మరింతగా ధ్యానిస్తూ వాక్యాన్ని మరింతగా చదువుతూ ప్రార్థన ఎక్కువసేపు చేస్తూ దేవునికి కొత్తగా దేవుని కార్యాలని మనము చేద్దాం. ఈ రోజులు అనేక కుటుంబాలు కూలిపోవటానికి గల కారణం వారి కలిగి ఉన్న జీవితంలో భార్య కానీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గతాన్ని తవ్వుకోవటం వల్ల కూడా కొంతవరకు వారి జీవితాలు పాడైపోతున్నాయి. గతాన్ని తవ్వుకోవటం అనేది చాలా భయంకరమైంది. పాతవి వదిలేరు, పాత వాటిని పట్టుకొని గతాన్ని తవ్వుకుంటుంటారు. కొంతమందికి ఇంకా వేరే పని ఏమి ఉండదండి, జరిగిపోయిన గతాన్ని తవ్వుకుంటూనే ఉంటారు. వాళ్ళ బ్రతుకంతా గతం 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 గురించే మాట్లాడుతుంటారు. భార్యను చూసి నీ గతం అలాంటిది, నువ్వు ఒకప్పుడు అలాంటి దానివి అని అంటాం. భర్తను చూసి నీ గతం అలాంటిది, నువ్వు ఒకప్పుడు అలాంటి వాడు అని అంటాం. నువ్వు కాలేజీ రోజుల్లో ఒక పాపిస్ట్ పనులు నాకు తెలుసు, నువ్వు చేసిన పనులు నాకు తెలుసు అని అయిపోయింది. మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు. ఎత్తి గొడవలు, సమాధానం లేకుండా తిట్టుకోటాలు, అరుచుకోటాలు, ఖర్చుకోటాలు. అయ్యో, గత జీవితం యొక్క పరిస్థితిని తోవటం వలన ఏం ప్రయోజనం ఉండదండి గొడవలు తప్ప. యెషయా గ్రంథం 43:18 దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం తలంచుకొనకుడి అంటున్నాడు. ఆలోచించండి, గతకాలానికి సంబంధించిన ఏదైనా ఉంటే దాన్ని గుర్తు చేసుకొని గొడవలాడటం, దాన్ని గుర్తు చేసుకొని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. నీతిమంతులు ఒక్కళ్ళు లేరండి, బైబిల్లో ఉంది. అందరు పాపం చేసిన వాళ్ళే. తువ్వే వాళ్ళు పాపం చేసిన వాళ్ళే, ఆ మాటలు వినేవాళ్ళు పాపం చేసిన వాళ్ళే. కానీ దేవుని యొక్క కృపను పొందుకున్నారు అందరూ. అపరాధముల చేత, పాపముల చేత అందరూ చచ్చిన వాళ్ళే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 ప్రకారం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి మన కోసం వచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించి మన గతాలు మొత్తాన్ని తన రక్తంతో కడిగాడు. కుళ్ళిపోయిన జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని, పాపపు జీవితంలో ఉన్న జీవితాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? అద్భుతంగా తన రక్తంతో కడిగాడు. కడిగి మన గత జీవితం మొత్తాన్ని కొట్టేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలు తుడిచివేశాను, ఇంకా నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షించబడి దేవునిలోకి వచ్చిన మన పాపాలన్నీ దేవుడు క్షమించి తుడిచివేశాడు. మరెన్నడు ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువే చెప్తుంటే నువ్వెందుకు మాటి మాటికి గతాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తిని చిత్రవాత చేస్తున్నావు? దేవుడే మర్చిపోయిన దాన్ని నువ్వెందుకు గుర్తు చేస్తున్నావు? పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత. గతాన్ని గురించి, గతాన్ని పట్టుకొని మాట్లాడద్దు, నిందించొద్దు. మునుపటి వాటిని అస్సలు జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుంచైనా మీ భవిష్యత్తును గురించి ఆలోచించండి. దేవునిలో ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి. అది నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త. గతం పక్కన పెట్టి దేవుడిచ్చిన ఈ సమయంలో ప్రజెంటెన్స్ యథార్థంగా జీవించండి. పరిస్థితిని, గతాన్ని మనం మార్చలేం, భవిష్యత్తును మనం మార్చుకోగలం. భవిష్యత్తును మార్చే శక్తి యేసుక్రీస్తుతోనే సాధ్యమైంది. ఆయనతో భవిష్యత్తును మార్చుకొని గొప్ప కార్యాలు చేయుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు స్తోత్రం నాయన. నిజమే ప్రభ, గతాన్ని తవ్వుకొని ఎంతోమంది కుటుంబాలు కొలాప్స్ అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి తండ్రి. కానీ ప్రభ, ఈ వాక్యం నా ప్రతి బిడ్డ ఇంకా గతాన్ని మర్చిపోయి వాక్యానుసారంగా ముందుకు సాగే కృప తెచ్చిన, వీళ్ళ అవసరాలు తెరిచిన, వీళ్ళ అక్కర్లు తెరిచిన, ఏ బాధలో ఉన్నారో ఆ బాధల నుంచి విడిపించి వీరిని దీవించి బలపరచమని యేసయ్య ప్రేమ కలిగిన నామంలో ఏమనాలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రిదేవుని బిడ్డారు, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు, రేపు ఎల్లుండి హైదరాబాద్లో పరిచర్లో మీటింగ్స్లో ఉన్నాయి. ఆ మీటింగ్స్లోనే ఉంటా. నా కోసం, నా పరిచర్య కోసం, ప్రయాణాల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అధికంగా ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్.
ఆమేన్.